కోడి వెంకట శశికాంత్. తాజా రంజీ సీజన్ లో సంచనాలకు కేంద్ర బిందువు. విశాఖ పోర్టు జట్టు కాడిన తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ క్రికెట్ లో ఓనమాలు నేర్చుకున్న ఈ మీడియం పేసర్ ప్రస్తుతం కెరియర్ లోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 20 రంజీల్లో 70 వికెట్లు తీస్తే అందులో ఈ సీజన్ లోని 8 మ్యాచ్ల్లోనే 37 వికెట్లు నేలకూల్చాడు. ఇలా అద్భుతమైన ఫామ్ ను చాటుకుంటూ ఆంధ్ర విజయాల్లో కొంతకాలంగా ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ 24 ఏళ్ల కుర్రాడు జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. త్వరలోనే టీమిండియా జెర్సీని తన తండ్రికి బహుమతిగా ఇస్తానంటూ శశికాంత్ పేర్కొన్నాడు. ఇప్పుడు తన క్రికెట్ ప్రయాణం గురించి శశికాంత్ ఏమంటున్నాడంటే, తన తండ్రి పేరు రామకృష్ణ. ఆయన విశాఖ పోర్టు క్రికెట్ జట్టు తరపున లెగ్ స్పిన్నర్ గా ఆడేవారు. పలు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. చిన్నతనంలో తన తండ్రితో పాటు శశికాంత్ కూడా గ్రౌండ్ కు వెళ్లేవాడట. తన తండ్రి వాళ్ళ టీం ఆడుతుంటే గ్యాలరీలో కూర్చొని గోలగోల చేసేవాడట. అతన్ని కంట్రోల్ చేయడానికి తన తండ్రి స్నేహితులు శశికాంత్ తో బౌలింగ్ చేయించడం ప్రారంభించారట. అలా మొదలైన తన క్రికెట్ ప్రస్థానం తన తండ్రి ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చానని శశికాంత్ తెలిపాడు. 2017లో సీకే నాయుడు U23 టోర్నమెంట్ లో 34 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో హిమాచల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 57 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి అద్భుతం చేశాడు. దాంతో పాటు 157 పరుగులతో నాటౌట్ గా నిలిచి వారెవ్వా అనిపించాడు. ఈ ప్రదర్శనతో జట్టులో స్థానం పదిలమైంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ తో రంజీపోరులో 18 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. అప్పటినుంచి కెరియర్ వేగం పుంజుకుందట. ఆంధ్ర రంజీ జట్టు తరపున 2015 అక్టోబర్ లో ఉత్తరప్రదేశ్ పై అరంగేట్రం చేశాడు. టీమ్ లో ఉన్న పోటీ కారణంగా అడపాదడప చోటు దక్కేదని, రెగ్యులర్ బౌలర్ లాగా కాకుండా సీనియర్లు అందుబాటులో లేనప్పుడు అతనికి లభించిన అవకాశాలను ఉపయోగించుకునేవాడట. గత 2 ఏళ్ల నుంచి నిలకడగా ఛాన్సులు లభిస్తుండటంతో తన బౌలింగ్ మునుపటి కంటే బాగా మెరుగైందని శశికాంత్ తెలిపాడు. సీమ్ పొజిషన్, లైన్ అండ్ లెంత్, రన్అప్ సమస్యలను కోచింగ్ సిబ్బంది సహకారంతో అధిగమించానని, ప్రస్తుతం ఫామ్ ను కొనసాగిస్తూ ఈ ఏడాది మరింతగా రాణించేందుకు ప్రయత్నిస్తానని శశికాంత్ తెలిపాడు. సచిన్ టెండూల్కర్ కు వీరాభిమాని. పేసర్ గ్లెన్ మెగ్రాత్, ఆల్రౌండర్ జాక్ కలిస్ ఆటను అభిమానిస్తాడట. బౌలింగ్ అయితే మెగ్రాత్ నాకు రోల్ మోడల్ అంటున్నాడు. భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. ఇండియన్ టీమ్ జెర్సీని నాన్నకు గిఫ్ట్ గా ఇస్తానని శశికాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.